అందరికీ నమస్కారం. రాయల్ చెరువు ఏం చెప్పాలంటే లేదంటే తుపాకాయ చెప్పాలంటే రాయల్ చెరువు అంటే ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటున్నానంటే ఒక ముంబై ప్రాంతం ఎట్లుందో, ఒక బెంగళూరు ప్రాంతం ఎలా ఉందో, ఇలా హైదరాబాద్ ప్రాంతం ఎలా ఉందో, ఎలా అంటే మన వాళ్ళు ఏదో ఒకటి ఉపాధి పొందాలని వలసలు పోతారనుకో ఒక కళతో పోతారు. ఆ ఒక కళ రాయల్ చెరువు. ఎందుకంటే వేలాది మందికి ఇండైరెక్ట్ గానే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక ఉపాధి కల్పించిందా అవునా లేదా? మరి అటువంటి రాయల్ చెరువుకి భంగం పడిందంటే, సమస్య వచ్చిపడిందంటే ఏమి మన పరిస్థితి అనా కాదా? నేను సదానికంగా చెప్తున్నాను, ఏ ఊరైతే మనకి స్వేచ్ఛనిచ్చిందో, ఏ ఊరైతే మనకు కలిచిందో, ఏ ఊరైతే మనకు సంపద సృష్టించిందో, ఆ ఊరిలో అంతకు ముందు ఏ విధంగా ఫ్యాక్టరీలు ఉన్నాయో అదే విధంగా తీసుకుంటారని చెప్పి ఈ సమావేశం మీద తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది మన పార్టీకి మాట్లాడుతున్నారు, మన పార్టీకి చేరువుగా ఉన్నారని చెప్పి చాలా వ్యక్తుల మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు అనే కదా అన్నా. మీరు ఎవరు భయపడుతుంది? రేపు మన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్క రౌడీ షీటర్ ని టీపీసీ బాధ్యత నిర్వహించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా రైతుల దగ్గరికి వచ్చామంటే మన ప్రభుత్వంలో ఎటువైపు చూసినా 90% సబ్సిడీ అయితేనేమి, ఏ విధంగా అయితే మనకి రైతు భరోసా నుంచి ఏదైనా రైతు కేంద్రం చేయడం నాణ్యమైన విత్తనాలు ఏదైతే వచ్చాయో ఈ ప్రభుత్వంలో ఒక్కటి తగ్గట్లేదు అనే కూడా నేను అడుగుతున్నాను ఈరోజు. మరి మన చంద్రబాబు దృష్టిలో తెచ్చుకొని వచ్చి ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం రాగానే ఏదైతే అంతకుముందు మనకి రైతులకు సమస్యలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ఈ సమావేశంలో నేను తెలియజేస్తున్నానయ్యా. అదేవిధంగా రాయల్ చెరువులో ఇంటికి తిరిగాను నేను మొన్న. చాలా మంది మహిళలు నా దగ్గరకు వచ్చారు, అన్నా మా దగ్గర నీటి సమస్య ఉంది, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఉంది అని చెప్పారు. నేను ఈ సమావేశం మీ అందరికి తెలియజేస్తున్నా, రేపు మన ప్రభుత్వం రాగానే నీటి సమస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను తీరుస్తానని చెప్పి ఈ సమావేశంలో మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా సంక్షేమ పథకాల కిందకి వస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా సంక్షేమ పథకాన్ని ఇస్తుంది అవునా కాదా? కానీ మన చంద్రన్న గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఒక బీసీ అయితేనేమి, ఎస్సీ అయితేనేమి, ఎస్టీ అయితేమని ఎటువంటి వారికైనా 50 ఏళ్ళకే పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఈ సభాముఖంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళలు ఉన్నారు, చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు. నేను గ్రామాలు తిరుగుతా అంటే అన్నా మాకు దిక్కు లేరు, మాకు ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, ఏదో ఒకటి చేసి మాకు కూడా పెన్షన్ వచ్చేటట్టు చేయమని నన్ను చాలా మంది కోరారు. నేను ఇదే సభాముఖంగా చెప్తున్నాను. మన చంద్రన్న గారు ఎక్కడో చెప్పారు, 18 ఏళ్ళు నిండినా అంటే చాలు ప్రతి మహిళకి 1800 మీకు దగ్గరకు వస్తాయని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వైకాపా ప్రభుత్వము, వాళ్ళు ఏమన్నారంటే ఇంటింటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ నేను ఇదే చెప్తున్నాను, వాళ్ళు ఒక్కరికి కూడా ఇవ్వలేదు, కేవలం ఒకే ఒక్కరికి చెందినట్టుగా చేశారు. నేను ఇదే చెప్తున్నాను మీకు, రేపు కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే ఇంట్లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వచ్చినట్టుగా చేస్తామని చెప్తున్నాను.
ఏ విధంగా సంక్షేమ పథకాలు చెప్పుకుంటా పోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను, చాలా మంది నా దగ్గరికి అపోహతో వచ్చినారు. ఏమన్నా రేపు పొద్దున్న మన ప్రభుత్వం వచ్చిందంటే మన ఇంటికి పెన్షన్ వస్తుందా లేదని చాలా మంది అడిగారు. నేను ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను, అన్నా మీరు ఎటువంటి దిగులు పెట్టుకోవద్దండి. మీకు ఏ విధంగా దిగులు వస్తున్నాయో అదే విధంగా రేపు మీ ఇంటికి చేర్చే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి సమయం ఎక్కువ లేదు, ఇప్పటికే దాదాపు 7 పల్లెలు తిరిగినాను. ఖచ్చితంగా ఏవైతే నేను చెప్పానో, ముఖ్యంగా నీటి సమస్య ఏదైతే ఉందో, డ్రైనేజ్ సమస్య ఏదైతే ఈ ఊర్లో ఉందో, ఖచ్చితంగా దానిపైన నేను దృష్టి సాగిస్తాను. నేను మీ అందరిని కోరేది ఒకటే, ఎవరైతే మీకు బాగు చేస్తారో, ఎవరైతే మనకు ఊళ్ళు బాగు చేస్తారో, రేపు పొద్దున అభివృద్ధి ఎవరైతే చేస్తారో, ఒక్కసారి మీరందరూ ఆలోచించి ఓపేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరిని కోరుతున్నాను. అదేవిధంగా మన పెద్దలు జేసీ దివాకర్ రెడ్డి గారైతేనేమి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారైతేనేమి, వాళ్ళు రాజకీయంలో నాకు ఏ స్ఫూర్తి అయితే ఇచ్చారు, అదేవిధంగా వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ మీతో చేరువగా ఉండి మీకు ఏ సమస్య వచ్చినా ఏ విధంగా వచ్చినా కూడా స్వేచ్ఛతో నా దగ్గరకు వచ్చి మాట్లాడి తీర్చుకోవచ్చు అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నారు. సో దయచేసి ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన ఒకటి, సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి. మన ఊరికి ఎవరు బాగు చేస్తారో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మన చేరువుగా ఉంటారో, ఎవరైతే మన ఊరు మన ప్రజలను నిత్యం ఆలోచిస్తారో వాళ్ళకి ఓట్లేసి గెలిపించండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను ఎలక్షన్ రోజు పెద్ద దూరంలో లేదు, ఎలక్షన్ మా అంటే 9 రోజులు ఉంది. సో దయచేసి మే 13వ తేదీ మీరందరూ 2 ఓట్లు, 1 ఎంపీకి 1 ఎమ్మెల్యేకి వేసి నన్ను గెలిపిస్తారని మీ అందరితో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను. అదేవిధంగా మన పెద్దలు జేసీ దివాకర్ రెడ్డి గారు వస్తున్నారు, మీకు ఒక చిన్న సందేహం మీ అందరికి చెప్తారు, దయచేసి ఓపిక గా వినాలని నేను కోరుతున్నాను. రాయలసీమ ప్రజలకు అందరికి కూడా నా నమస్కారం. నన్ను మీ అందరి దయాదాక్షిణ్యాలతో 6 బార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 1 ఎంపీగా గెలిపించారు. ఇది ఒక రికార్డు సృష్టించారు. మీ అందరి దయాదాక్షిణ్యము ఉన్న నాపై ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో సంక్షేమ పథకాల గురించి ఇప్పటికే మీకు అష్టతేడు చెప్పుంటాను. తెలుగుదేశం అధికారులు ఏమే ఆడవాళ్లకు ప్రతి బాలకు 1500 రూపాయలు వస్తున్నాయి. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి బాలికకు తర్వాత 3000 ఉన్నటువంటిది 4000 రూపాయలు పెంచుకుంటున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది, 3 సిలిండర్లు వస్తాయి ఫ్రీగా. ఇవన్నీ మీకన్నీ తెలిసేటివి. కానీ దీనికంటే మరింత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మీ భూములు మళ్ళా జగన్ రెడ్డి మళ్ళా అధికారులకు వస్తే గోవింద గోవింద. ఎట్లా గోవింద అంటే, ఇప్పటికే వాళ్ళు జగన్ జగన్ సంబంధించినటువంటి మిత్రులందరూ కలిసి వైజాగ్లో కాస్ట్లీ భూములు లేవు, అవన్నీ దొంగ సంతకాలు పెట్టుకుని వాళ్ళు చేసేసుకున్నారు. అది చెల్లుబాటు అయ్యేదాని కోసం చట్టాన్ని, కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. అది ఒక వకీలు కనుక్కొని ఇప్పుడు హైకోర్టులో వేసి నిలబెట్టారు. మళ్ళా ఆయనే మళ్ళా ముఖ్యమంత్రి అయితే మాత్రం ఆ చట్టం రూపొందుతుంది. అది ఎట్లా అంటే, అప్పీలు కలెక్టర్ లేకపోతే అది ఒక హైకోర్టు పోయి మాత్రమే చేయాలి. హైకోర్టు పోవాలంటే ఇవాళ 1 లక్ష రూపాయలు లేదు, ఏ అడ్వకేట్ కూడా ఫీజు తీసుకోండి, 1 లక్ష రూపాయలు తక్కువ లేదు. కాబట్టి మీరందరూ కూడా, రైతులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీ భూములు జాగ్రత్త. మా కోసం ఓటు ఏంటంటే, మీ కోసం మీరు ఆ చట్టం రాకుండా చూసుకోవడం కోసం మీరు వేయాల. నిన్న ఇవాళ మీకు టీవీల్లో కూడా వస్తాయి, చూసే ఉంటారు. కానీ రైతులు గ్రహించాలి ఉన్నటువంటి ప్రమాదాన్ని. ఈ ప్రమాదాన్ని గ్రహించకపోతే చాలా ఇబ్బందులు పడతారు మీకు. ఇది బాగా ఆలోచన చేయండి. భూములే కాదు, ఏదైనా సరే గోవిందనే ఇక్కడ మంచి బిల్డింగ్ ఉంది. ఇది ఎవడైనా రేపు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అది వాటికప్పుడు ఏర్పడుతుంది.
కాబట్టి ఈ చట్టం రాకుండా ఉండాలంటే ఇది జగన్ ముఖ్యమంత్రి కాకూడదు. ముఖ్యమంత్రి కాకూడదంటే మీరందరూ తెలుగుదేశానికి ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను నా కోసం మీరు చెప్పే మాట కాదు, ఇది మీ కోసం మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి చేయాల్సినటువంటిది. దయచేసి దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇట్లా దివాకర్ రెడ్డి చెప్పినాడు, ఇది నిజమా అబద్ధం అనే మాట కూడా విచారించుకోండి. విచారణ చేసుకోకుండా గుడ్డిగా నా మాట, ఇది జాగ్రత్త చాలా బాగుంది. సంక్షేమ పథకాలు అందరూ చేస్తారు, ఏదో జరుగుతుంది. సంక్షేమ పథకాల కంటే ఇది ప్రమాదకరమైనటువంటిది, ఇది ఆలోచన చేయాలి మీరు. నమస్కారాలు, థ్యాంక్ యూ. మీ అందరికి అర్థమైందా కాలేదా? ఎవడొక్క సొమ్మని చెప్పి మన భూములు దాక్కునేది వాళ్ళు నాకు అర్థం కాలేదు. ఎవడు బొమ్మయ్య మన భూములు పనిచేసేది వాడు, మన కష్టార్జితంతో మనం కొనుక్కున్న బొమ్మలు వాళ్ళకు ఫీల్ అవుతాయా? సో దయచేసి పెదనాన్న గారు చెప్పినట్టు దయచేసి ఆలోచించి ఓట్లు వేయండి. అదేవిధంగా మన ప్రభుత్వంలో మన హయాంలో మనం యాడికి కాలు తవ్వుకున్నాం అవునా లేదా? ఒక్కరోజన్నా నీలదులారా దానికి రాలేదు. మరి ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను, రేపు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా నీళ్లు తేవాలంటే మన కాళ్ళ ద్వారా నేర్పించేది నేర్పించుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మీ అందరికీ ఉండేది ఒకటి ఒక గుర్తు, సైకిల్ గుర్తు. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. థ్యాంక్ యూ.